హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ బస్వరాజ్ బొమ్మాయి టు వైఎస్ జగన్ సీఎంగా పనిచేసిన తండ్రి తనయులు వీళ్ళే సీఎంగా పనిచేసిన తండ్రి కొడుకులు చాలా మంది ఉన్నారు తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన బస్వరాజ్ బొమ్మాయి తండ్రి కూడా ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయనకంటే ముందు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాలిన్ కరుణానిధి కుమారస్వామి దేవగౌడ ఫ్యామిలీలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వాళ్ళ జాబితాలో ఉన్నారు మరి ఒకే ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు తండ్రి తనయులు సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి కర్ణాటక ఇరవైవ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకార వేడుక జరిగింది బసవరాజ్ బొమ్మాయి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయి కుమారుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక సీఎంగా పనిచేశారు వీరు మాత్రమే కాదు సీఎంగా పనిచేసిన తండ్రి కొడుకులు చాలామందే ఉన్నారు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాలిన్ కరుణానిధి కుమారస్వామి దేవేగౌడ ఈ జాబితాలోకే వస్తారు మరి ఒకే ఫ్యామిలీ నుంచి సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి కర్ణాటక తండ్రి ఎస్ఆర్ బొమ్మాయి తనయుడు బసవరాజ్ బొమ్మాయి ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక సీఎంగా పనిచేశారు ఇప్పుడు ఆయన కుమారుడు బిఆర్ బొమ్మాయి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య రెండుసార్లు ఉమ్మడి సీఎంగా సేవలందించారు తండ్రి మరణం తర్వాత వైసీపీ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు సీఎంగా హెచ్డి దేవగౌడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పనిచేశారు ఆయన కుమారుడు హెచ్డి కుమారస్వామి కూడా రెండుసార్లు కర్ణాటక సీఎం తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు మధ్య కరుణానిధి ఐదు సార్లు సీఎంగా పనిచేశారు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధించడంతో ఆయన కుమారుడు స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు శంకర్రావు చవాన్తో పాటు ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు నవీన్ పట్నాయక్ రెండు వేల నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు ఆయన తండ్రి బిజు పట్నాయక్ కూడా సీఎంగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదులో బిజు పట్నాయక్ ఒడిశా సీఎంగా సేవలు అందించారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తండ్రి సిబు సోరేన్ కూడా గతంలో సీఎంగా పనిచేశారు మూడు సార్లు ఆయన సీఎంగా సేవలు అందించారు ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు ఆ తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎంగా పనిచేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన విజయ్ బహుగుణ తండ్రి కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఆయన పనిచేశారు దేవిలాల్ హర్యానా సీఎంగా పనిచేశారు ఆయన తనయుడు ఓంప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారు ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్న పెమాఖండు తండ్రి దోర్జీఖండ్ కూడా గతంలో సీఎంగా పనిచేశారు రెండు వేల పదకొండులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్ను మూసారు జమ్మూ కాశ్మీర్ లో అబ్దుల్లా ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వారు సీఎం పదవిలో ఉన్నారు షేక్ అబ్దుల్లా తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా సీఎంగా పనిచేశారు ఫరూక్ అబ్దుల్లా తర్వాత వమర్ అబ్దుల్లా కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు గతంలో జమ్మూ కాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ పనిచేసిన విషయం తెలిసిందే ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి